నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏడాకులు ఎందుకు పెట్టుకోలే? నేసెల్తా ఏడాకులు చదివిన కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు ఈ లోన్స్ వాళ్ళు. అయ్యి ఒరే ఎనిమిదాకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకు పెళ్ళం ఉంది, దానికి నువ్వు మూడివి, దానికి చెల్లెలుంది. అది నీకు మరదలు, అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించే హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి. ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది. దానికి పెళ్ళి ఏంటండే? చూస్తాను చూస్తాను, 10 రూపాయలు దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానడే. ఒరే జనిమిదాకుల వెంకట్రావు, ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు. సమాచారం ఆవేశపడండి, మొన్నోసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబో. నేనెలా చేయగలండి? ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను, నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తజ్ మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు, గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్ళి, సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యమైన సమాచారా? నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతిముకు గిరిగిరా తిప్పుతుంది. అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం, ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం, ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం. ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం, గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును. ఏమిటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో, అయితే కొద్ది కష్టమే, అయినా చెప్పండి, ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓ కంగ్రాట్స్. పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి? ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగిరి గంతేయొచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. పోనీకు పని చేయండి, మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి నన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వచ్చి కాపాడుకో అని చెప్పండి, అంతే. చెప్పొచ్చు, అతనంటే నాకు ఇష్టమే, మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు? తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోకపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం హర హర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి, ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నాకలవాటు. అలాగా. బాబు నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్ సర్వర్లాగా ఉంది. హర హర మహదేవ శంభూ, సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లు తూట్లుగా అప్పుడు చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు. అదొకరు అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరి ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ళల వరకు వాళ్ళ తుల్లు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం
యుద్ధాలు కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి, ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా? సింధు అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచును నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసయిపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలు ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు. బాబు ఎనిమిదాకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేది ఏంటండి, మీరు అనేది తాంబూలాలు తీసుకుందాం? శుభో సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బుక్కోలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. బొక్కాలంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపులు, చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర, పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం. డొక్కాలంబోదరం గారు డొక్క కాదు, బుక్కాలంబోదరం. ఏయ్, ఏమిటది, పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అలరి, మర్యాద బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేం పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావ్, బోనవా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయన? బాత్రూమ్కి. అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జెమినీ సర్కస్ లో కనిపించింది, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన, పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఎరా పరావ్, నీకు పెళ్ళం కావాలా, నీకు పెళ్లి కావాలా? నీకు దండం చేస్తాను గురు, ఇళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు, మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు, ఆ వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థాంక్స్ గురు. ఏం ప్రజలు అనుకుంటున్నారు, వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి, నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను వదలండి వదలను వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తాను అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. నా కమిషన్ 400. నువ్వింతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదే. అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది, అడ్రస్ ఇచ్చాను, పాటికి వచ్చేస్తాను. ఆహా, మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండే నెంబర్ గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం, మీది దీని వెనకాల పోర్షన్, నచ్చింది అనుకోండి నా కమిషన్ 400. ఏయ్ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు ఈ పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను, అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి, పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి, నా కమిషన్ మాత్రం 400. హిస్ ద ఓనర్? హలో, మీరే నా హౌస్ మేనేజర్? మాలా కనిపిస్తం లేదా? నో, ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయ్యి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని.
ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ కి మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైల్ శబ్దం వినిపించకపోతే నన్ను నిద్ర పట్టదు, అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. మామిడికాయలు బాగున్నాయే, ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో? స్లో 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 చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో, తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాత్రూమ్ బాగుందండి. అలాగే. ఆ, హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేను ఉంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి అచ్చం ముద్ద మందారలా ఉంది? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం, నేను మాత్రం నిన్ను ముద్ద మందారం అనే పిలుస్తాను, అంతే. చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను, కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి, కథానాయకుడు ఎవరు, పాడైన థియేటర్ ఏది, ఏ ఊరు, ఏ ఫ్యాన్స్, ఆ చిత్ర నిర్మాత ఎవరు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? శివధనస్సు విరిచాకే రాముడికి సీత తక్కింది, మా ఆవిడ నోరు ముయించాకే నీకు వాట దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి? 1,250 రూపీస్ 20 పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత? 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తు ఎంత? అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలు ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది? దాని లోతెంత? దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్తపరుగులెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చు అమ్మా, పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది, నాకు ఉన్నది ఒకటే పిల్లలు, ఇవాళ కుదిలే ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి. ఇదే నీ వాట? చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగు నువ్వు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతూ ఉండు, నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐ'మ్ ఎ డ్రీమ్. ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభనబాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పడుగు బంధం. నా కమిషన్ వద్దు బాబోయ్, నా కమిషన్ వద్దు బాబోయ్.